తమ్మళ్ళపల్లి రాజకీయం రసభత్తరంగా మారిపోయిందా? జనసేన టీడీపీ కూటమిలోకి బీజేపీ చేరిక ఖరారు కావడంతో కూటమి తరపున తమ్మళ్ళపల్లిలో ఎవరు పోటీ చేయబోతున్నారు? గతంలో ఈ మూడు పార్టీల్లోనూ బలంగా పనిచేస్తున్న నేతని బరిలోకి దించాలని కూటమి అధినేతలు భావిస్తున్నారా? ఆయన బరిలోకి దిగితే వార్ వన్ సైడేనా? ఇంతకు ఎవరా నేత? ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ సమీకరణలు చకచకా మారిపోతున్నాయి. గెలుపు గుర్రాలనే ఆయా పార్టీలు రంగంలోకి దింపుతున్నాయి. వైనాట్ 175 అంటూ జగన్మోహన్ రెడ్డి సవాల్ విసురుతుంటే వైనాట్ పులివెందుల అంటూ టీడీపీ, జనసేన, బీజేపీలు పావులు కదుపుతున్నాయి. ఈసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ, జగన్ను గద్దెదింపాలని కూటమి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టేందుకు ఈ మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థి ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పెద్దిరెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథురెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఆయన్ని ఓడించే అభ్యర్థిని దాదాపు ఖరారు చేసేశాయని తెలుస్తోంది. మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కొండా నరేంద్ర పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. గతంలో మూడు పార్టీల్లోనూ పనిచేసిన కొండా నరేంద్రని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాలనే యోచనలో కూటమి అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం. కొండా నరేంద్ర తంబళ్లపల్లిలో పరిచయం అక్కరలేని పేరు. ఆయన వృత్తి ఇంజనీరింగే అయినా ప్రవృత్తి మాత్రం సమాజసేవ. ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్10 కంపెనీల్లో ఒకటైన ఎన్వీడియా కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ బాధ్యతల కంటే సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన బాధ్యత అని ఆయన ఎంతో కాలంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆలయాల నిర్మాణానికి విరాళాలు ఇవ్వడమే కాకుండా హెల్త్ క్యాంపులు నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. రైతులు లాభసాటి వ్యవసాయం చేసేలా వారికి శిక్షణ ఇచ్చి విదేశాలకు పంపించేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే తమ తలరాతలు మారుతాయని తంబళ్లపల్లి ప్రజలు కూడా ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన అప్పట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు చాలా కృషి చేశారు. పార్టీ అధినేత చిరంజీవికి నమ్మిన బంటుగా ఉంటూ పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లారు. అప్పట్లోనే ఆయనకు తంబళ్లపల్లి ఎమ్మెల్యే సీటు లభించినా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన ఆ సీటును త్యాగం చేశారు. తంబళ్లపల్లిలో పార్టీని అభివృద్ధి చేయడంలో కీలకంగా మారారు. అనంతరం జరిగిన పరిణామాలతో 2014లో టీడీపీలో చేరారు. ఆ సందర్భంలో పార్టీకి ఇన్ఛార్జి కూడా లేకపోవడంతో అప్పట్లో తంబళ్లపల్లి నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు ఎంతగానో కృషి చేశారు. తెలుగుదేశం పార్టీలో తంబళ్లపల్లి సీటు ఆశించిన ఆ ఎన్నికల్లో బీసీ కోటాలో వేరొకరికి సీటును కేటాయించారు. రాజంపేట పార్లమెంట్ స్థానానికి టీడీపీ అధిష్టానం ఆయన్ని ఎంపిక చేసిన అప్పటి పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీ నేత పురంధేశ్వరికి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో కొండా నరేంద్ర ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నియోజకవర్గాల్లో కేడర్ను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. వచ్చే ఎన్నికల్లో కొండా నరేంద్ర తంబళ్లపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టీడీపీ కూడా ఆయనపై ఫోకస్ పెట్టింది. బెంగళూరు, పొంగనూరు వద్దు, తంబళ్లపల్లి ముద్దు అంటూ కొండా నరేంద్ర తీసుకున్న నినాదం ఆయనకు బాగా కలిసి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కొండా నరేంద్రకు సీటు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. అయితే జనసేనతో పొత్తు ఉండటంతో జనసేన అధినేతతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే గతంలో ప్రజారాజ్యంలో కీలకంగా ఉన్న కొండా నరేంద్ర అభ్యర్థిత్వాన్ని జనసేనాని కూడా బలపరిచినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా బీజేపీ కూడా టీడీపీ, జనసేనతో జట్టుకట్టడంతో తంబళ్లపల్లి సీటును తమకు కేటాయించాలని బీజేపీ కోరుతోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బీజేపీ కూడా కొండా నరేంద్రని అభ్యర్థిగా రంగంలోకి దింపాలని చూస్తోంది. దీంతో మూడు పార్టీలతోనూ సన్నిహితంగా ఉండటమే కాకుండా గతంలో మూడు పార్టీలను సిద్ధాంతం పరంగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిగా ఆయనకి సీటు కేటాయించాలని మూడు పార్టీల కూటమి అగ్రనాయకులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతోపాటు ఇటీవల కొండా నరేంద్ర టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశానికి రావాలన్న ఒక్క పిలుపు మేరకు దాదాపు 15,000 మంది వచ్చారంటే ఆయనకున్న చరిష్మా వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే బెంగళూరు రాజకీయాలతో, పొంగనూరు పెత్తనాలతో విసిగిపోయిన తంబళ్లపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా కొండా నరేంద్ర వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇక ఆర్థిక, సామాజిక అంశాలు కూడా ఆయనకు కలిసి వస్తున్నాయి. మరోపక్క 3 పార్టీల్లోనూ మంచి పేరున్న కొండా నరేంద్ర వైపే కూటమి మొగ్గు చూపుతోంది. త్వరలో విడుదలయ్యే జాబితాలో తంబళ్లపల్లి అభ్యర్థిగా కొండా నరేంద్ర పేరు ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన స్థానిక నాయకులు కూడా కొండా నరేంద్రనే ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాలని, ఆయా పార్టీల నాయకత్వంపై ఒత్తిడి తేవడంతో ఆయన్నే అభ్యర్థిగా ఖరారు చేసినట్లు సమాచారం. చూడాలి మరి అధికార ప్రకటన ఎప్పుడు వస్తుందో అన్నది.